కసీఎం కేసీఆర్ పైన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. జగిత్యాల జిల్లా ముత్యంపేటలో రేవంత్ రెడ్డి పర్యటించారు. హర్యానా మాదిరిగానే ఇక్కడ రైతులు లాభసాటి పంటలు పండిస్తారన్నారు. 10 మందికి పని కల్పించి పచ్చడన్నం పెట్టి ఆదుకుంటారని తెలిపారు. షుగర్ ఫ్యాక్టరీ ఉమ్మడి రాష్ట్రంలో మూత పడలేదు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే షుగర్ ఫ్యాక్టరీ మూసివేశారన్నారు. ఆత్మగౌరవంతో బతికే రైతులను ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి తీసుకువచ్చారన్నారు. చక్కెర కర్మాగారం ముగిసిన అధ్యాయమని కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారన్నారు. మా ఆత్మగౌరవం ముగిసిన అధ్యాయం అయితే తెలంగాణలో కేసీఆర్ అధికారం కూడా ముగిసిన అధ్యాయమే అవుతుందని మండిపడ్డారు. కేసీఆర్ చెబుతున్న ఆప్కీ బార్ కిసాన్ సర్కార్ ఇదేనా అని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కంటే రైతుల మేలుకే కాంగ్రెస్ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఒకటి, ఈ చక్కెర కర్మాగారాలు అనేవి ముగిసిపోయిన అధ్యాయము, ఇంకా మాట్లాడేది లేదు. ఈ చక్కెర పరిశ్రమ మూత అనేది ముగిసిపోయిన అధ్యాయం అయితే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ చంద్రశేఖరరావు చరిత్ర కూడా ముగిసిపోయిన అధ్యాయం అవుతుందని చెప్పి, నీ అధికారం కూడా ఈ తెలంగాణ గడ్డ మీద ముగిసిపోయిన అధ్యాయం అని చెప్పి నేను ఖచ్చితంగా ఈ గడ్డ మీద నుంచి రైతులకు అండగా నిలబడి ఒక రైతు బిడ్డగా ఈ కండువ పాదయాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి ఇదే కండువతో నడుస్తున్న మీరు చూసి ఉంటారు. ఈ చక్కెర కర్మాగారం నడపడానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక 500 కోట్లు పెడితే 100% లాభసాటిగా నడపచ్చు. ఇదే నడపలేనప్పుడు రాష్ట్రాన్ని ఎట్లా నడుపుతావు, నీకు రాష్ట్రం నడపడం కూడా చేత కాదు అని చెప్పి నేను చెప్తున్నా. గజాలలో బక్రాలకు అమ్ముకోవాలని చెప్తున్నాడు. రియల్ ఎస్టేట్ బ్రోకర్గా మారింది రాష్ట్ర ముఖ్యమంత్రి తప్ప. తెలంగాణ రైతులను టీఆర్ఎస్ నాయకుల చేతిలో బానిసలుగా జెండాలు మోసేవాళ్ళుగా, ఒక చేతిలో బీర్సీసా, రెండో చేతిలో బీఆర్ఎస్ జెండా పట్టుకునేటట్టు తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని ఆలోచన చేస్తుండు. వీటన్నిటినీ అదానికి తాకట్టు పెట్టి హమ్ దో హమారే దో, హమ్ దో అంటే నరేంద్ర మోడీ అమిత్ షా, హమారే దో అంటే అదానీ అంబానీ పెద్దలు జీవన్ రెడ్డి గారు, మేమందరం ఈ పరిశ్రమను తెరవాల్సిందే, రైతులను ఆదుకోవాల్సిందే అని పట్టుబడితే ముఖ్యమంత్రి గారు 2 విషయాలను ప్రస్తావించారు. ఒకటి,